చెరువు ఊరికి పెద్ద ఆదరు. చెరువు నిండితే పంటలు మంచిగా వండుతాయి, పంట మంచిగా వండితే పోరగాళ్ళని మంచిగా చదివించుకుంటారు, బిడ్డకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు. చెరువు నిండితే సకల కులవృత్తులకు సరిపోని పని దొరుకుతుంది, ఊరు ఊరంతా పచ్చగా ఉంటుంది. కానీ చెరువే ఖాళీ అయితే చెరువు ఒడ్డుకు చేపలు ఎండబోసినట్టే ఉన్నది కదా. కానీ ఇవి ఎండబోసిన చేపలు కావు, చచ్చిపోయిన చేపలు. చెరువు అంతా చచ్చిన చేపలే, కింటాల్లో రెండు కింటాల్లో కాదు 40 టన్నుల చేపలు. వనపర్తి జిల్లాల వీపనగండ్ల పల్లె చెరువు ఇది. 6 నెలల కిందట సర్కార్ ఇచ్చిన 170,000 చేప పిల్లలు పోసిర్రట. దాన పెట్టి మంచిగా సాధితే పెరిగి పెద్దగా ఒక్కొక్కటి 4-5 కిలోల చేప అయ్యేది. అయితే పంటలు ఎండిపోతున్నాయని చెరువుల ఇంజన్లు పెట్టి నీళ్లు తోడేసిర్రట రైతులు. ముందే ఎండాకాలమాయే, నీళ్లు లేక దెబ్బకే జీవిడిచినాయి చేపలు. 20-30 లక్షల లాస్ వచ్చిందట వీళ్లకు. సర్కారులే ఆసర కావాలని కోరుతున్నారు. అటు వరి పంటకైనా ఇటు చేపల పంటకైనా నీళ్లు కావాల్సిందేనాయే. ఈ తప్పకన్నా ఆనలు గట్టిగా పడి అన్ని పంటలను కాపాడితే బాగుండు.